మనం వారం రోజులు కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతులైతే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, చెప్పండి. మనకు ఈసారి వర్షాలు బాగా పడి చెరువులైతే పారుతున్నాయి, మరి ఈ సంతోషాన్ని మీరు ఎలా చూస్తారు? నా పేరు అశోక్, తెలంగాణ రైతు సంఘం నారాయణపేట జిల్లా కన్వీనింగ్ కమిటీ మెంబర్ని. ముందుగా V5కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుంటలు చెరువులు నిండుతూ ఈ యొక్క ఓగులు వంకలని పర్వటించి పారుతున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఈ గతంలో 6-7 ఏళ్ళ క్రిందట కూడా నీళ్లు లేక అనేక ఇబ్బందులు, గొర్రెలకు, బర్రెలకు, మేకలకు, అడవి జంతువులకు నీళ్ళు లేక అనేక రకాల ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితిని మనం చూశాము. అదేవిధంగా ఇక్కడ నీళ్లు కావాలని చెప్పేసి నారాయణపేట కూడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి 11 రోజులు పాదయాత్ర చేసి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అన్ని పార్టీలు కూడా చేయడం అనేది జరిగింది. అయినా కూడా ప్రభుత్వము కూడా ఇక్కడ దీని గురించి ఆలోచన చేయలేదు. అయినప్పటికీ ఈసారి లాస్ట్ మూమెంట్లో వర్షాలు పడి చెరువులు నిండుతున్నాయి. దీనికి మేము రైతు సంఘంలో ఆశయం వ్యక్తం చేస్తున్నాము. అన్న చెప్పండి, మనం గత 4-5 సంవత్సరాల నుంచి చెరువులు కానీ కుంటలు కానీ ఎప్పుడు నిండలేదు. ఈసారి వర్షాలు బాగా పడి మనకు చెరువులు కానీ ప్రతి కుంట కానీ నిండి కుండలా పారి పారుతుంది. ఈ సంతోషాన్ని మీరు ఎలా చూస్తారు? నా పేరు వెంకటప్ప, సిఐటియు మండలాధ్యక్షుడిని. గత 7 సంవత్సరాల నుంచి ఈ పల్లెల్లో కానీ నారాయణపేట డిస్టిక్లో కానీ ఎక్కడ చుక్క నీరు లేని పరిస్థితి ఉండేది, తాగునీరు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఈ గత వారం 10 రోజులు కురుస్తున్న వర్షాలకు అన్ని చెరువులు, కుంటలు అన్నీ పొంగి పొర్లుతున్నాయి. సంతోషకరమైన విషయం. కాకపోతే కొన్ని పంటలు కూడా నష్టమైనవి. కంది కానీ, వరి కానీ, జొన్న ఇవన్నీ నష్టం జరిగింది. యాసంగి పంట ఒకటే చేతికొచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వము జరిగిన నష్టానికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటూ సంతోషకరమైన విషయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరికొంతమంది రైతులు ఉన్నారు, మనతో పాటు అడిగి తెలుసుకుందాం. నమస్తే, చెప్పండి. ఇప్పుడు మనకు గత 4-5 ఏళ్ల నుంచి ఈ చెరువులు, కుంటలని ఎప్పుడు మనకు నిండలేదు. ఈసారి బాగా వర్షాలు పడి చెరువులు చూసుకోవచ్చు, ఇక్కడి కుంటలైనా సరే ప్రతి ఒక్కటి నిండి అలుగు పారుతున్నాయి. ఈ సంతోషాన్ని మీరు ఎలా చూస్తారు? నా పేరు శ్రీనివాసు, నేను పెదిరిపాడు మత్స్య సహకార సంఘం అధ్యక్షుని. గత 5 సంవత్సరాల కింద కూడా ఈ మా గ్రామాలలో కానీ మా జిల్లాలో కానీ ఎక్కడ కూడా వర్షాలు తక్కువ నిండి ఉండడం, చెరువులలో కూడా ఎక్కడ నిండలేదు. కాబట్టి మేము చేపలు తీసుకోవడానికి కూడా ఎక్కడ వీలు లేకుండే. కాబట్టి ఈ సంవత్సరం కూడా మంచి వాతావరణం వల్ల ఎక్కువ వర్షాలు కురిసి ప్రతి చెరువులు, కుంటలు నిండి వాగులు బాగా ఇదవుతున్నాయి. కాబట్టి మాకు చేపలు విడిచి చేపలు పెంచుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. కాబట్టి మేము మత్స్యకార సహసంఘం తరఫున మేము కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మరికొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, మనకు ఈసారి చెరువులు బాగా నిండి కుంటలు కానీ ప్రతి చెరువు నిండింది, మరి ఈ సంతోషాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నారాయణపేట జిల్లా, నా పేరు మాణిక్యప. ఈ వర్షాలు ఏకదాటిగా కూర్చోడం వలన, వారం రోజుల నుండి వర్షాలు ఏకదాటిగా కూర్చోడం వలన చెరువులు, కుంటలు అన్నీ పొంగి పొరుగుతున్నాయి. కానీ కొన్ని పంటలు కూడా నష్టం జరిగినాయి. పత్తి కానీ, వివిధ ఎన్నో కంది కానీ, మిగతా పంటలన్నీ నష్టం జరిగినాయి. అందువలన వర్షాల వలన రైతులు కూడా నష్టపోయినారు. కానీ దీని గురించి ప్రభుత్వం కొంత నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ. గత వారం రోజులు కురుస్తున్న వర్షాలకు నారాయణపేట జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండడంతో అక్కడ రైతులు, ఇక్కడ మత్స్యకార సంఘం నాయకులు కావచ్చు ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో V5 న్యూస్ వెంకటేష్, నారాయణపేట్.